ప్రియుడ నీ ఆత్మ వర్తిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్తిల్చు ఉండవలనని ప్రార్థించుచున్నాను యోహాను రాసిన మూడవ పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనము నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను రప్పించుచున్నాను వారిని స్వస్థపరుచుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను ఇరమ్యా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరవ వచనము సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అనెను నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి కొరందీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము యహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నన్ను రక్షించుము నేను రక్షింపబడుదును నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు ఎర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నీ దేవుడైన యహోవాని సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనము ఇంపైన మాటలు తేనె వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును దయగల మాట దాన్ని సంతోషపెట్టును సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోనూ రాబోవు జీవము విషయములోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభువు అతన్ని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును యాకబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను భ్రాను మీద మోసుకొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నామందు నा భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు మలాకి గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనము గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము మూడవ వచనము ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము దేనిని గూర్చి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనము నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నా కుమారుడ నా మాటలను ఆలకింపు నా వాక్యములకు నీ చెవి చెవియొగ్గుము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియకుము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవయవ వచనము అందుకన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను సమాధానము గల దానవై పొమ్ము నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను మార్కుసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియో వెలివేయబడినదనియో నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్పెదను ఇదే యహోబా వాక్కు హిర్మయా గ్రంథము ముప్పైవ అధ్యాయము పదిహేడవ వచనము యహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదికే వాటిని పంపించును ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము పదిహేనవ వచనము సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ముప్పైవ వచనము నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించను అయినను మెత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందినవానిగాను మనం అతనిని ఎంచితిమి య్యాగ్రంథము యాభై మూడవ అధ్యాయము నాలుగవ వచనము మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమూనయి దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనము నీవు నా దాసుడవనియో నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియో నేను నీతో చెప్పి ఉన్నాను నీకు ఉన్నాను భయపడకము నేను నీ ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును యశ్యాగ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఇటు వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను మత్యిసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము యహువా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచును నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊటవలను ఉండదవు యష్యాగ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము మద్యముతో మత్తులయ్యుండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణులైయుండు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు బలిష్ఠులు వంగుదురు విసరువారు కొద్దిమంది ఒకట చేత పని చాలించుకుందురు కిటికీలలో గుండె చూచివారు కానలేకయుందురు ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనము దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించును యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు యోహాను బాప్తిస్మము ప్రకటించిన తర్వాత గలిలేయ మొదలుకొని యూదయందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నదియే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయిచూ అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచూ ఉండెను అపోస్తలుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనీయుడి యక్షాగ్రంథము యాభై ఐదవ అధ్యాయము రెండవ వచనము యహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయను కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము జన సమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూడ్చి వారితో మాటలాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచును లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి కీర్తనల గ్రంథము ముప్పైవ అధ్యాయము రెండవ వచనము కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనము యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన మహిమ నుతించెదను నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము రెండవ వచనము అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము